నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. నేడు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతున్నారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యత ఎజెండాగా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ను విడాలని లేకుండా తనపై వేస్తున్న నిందలు కలిచివేస్తున్నాయని, అందుకే రాజీనామా చేయాలనుకుంటున్నానని ఆ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. ఈ మేరకైనా సోనియా రాహుల్కు ఉత్తర్వులు కూడా రాశారు. తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు గేమ్ చేంజర్ అవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. గిరిసీమల్లో సిరుల సేద్యం, సాగులో మెళకువలు తెలుసుకుంటూ సాంకేతిక శిక్షణ పొందుతున్నారంటూ స్టోరీ ఇచ్చారు. అనధికారిక లేఅవుట్లను రిజిస్టర్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో అపోహలు సృష్టించడానికి టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రయత్నిస్తోందని మంత్రి బొత్స మండిపడ్డారు. గత ప్రభుత్వాల కంటే ఎక్కువ ఇళ్లను మంజూరు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ దేనని ఆయన చెప్పారు. ఈనాడు తెలంగాణ ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంజాబ్లో నేడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో 95% ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలని అన్ని శాఖల కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈనాడు ఆంధ్రప్రదేశ్. అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్కు మైనింగ్ లీజులు మంజూరు చేసిన ఆరోపణలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మికి సంబంధించి ఆమె చేసుకున్న అప్పీలను హైకోర్టు తోసిపుచ్చి సిబిఐ దర్యాప్తును అక్కడ రుజువు చేసుకోవాల్సిందిగా హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే ధోరణి లేకుండా చూస్తానని కొత్త డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. నమస్తే తెలంగాణ. తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బీజేపీకి ఓటు వేయకపోతే బుల్డోజర్లతో ఇల్లు కూలుస్తామని ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వార్త. నాకు బ్యానర్ అవసరం లేదని, నేనే బ్యానర్నని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని మంత్రి హరీష్ రావు మరోమారు కేంద్రానికి లేఖ రాశారు. అన్ని సంస్థలు, కార్పొరేషన్లు, కంపెనీల ఉద్యోగాల్లో తెలంగాణలో నియామకాలకు 95% రిజర్వేషన్లు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్య. నమ్మకాన్ని నిలుపుకుంటానని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్గా గౌతమ్ సవాంగ్ను ప్రభుత్వం నియమించింది. పార్టీని వీడొద్దని టీ కాంగ్రెస్ సీనియర్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బుజ్జగిస్తున్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో 24 నుంచి గ్రాండ్ నర్సరీ మేళా జరుగుతుంది. నవ తెలంగాణ. యురేనియం కోసం అడవి బిడ్డలను తరలించేందుకు ప్రయత్నం నాగర్ జిల్లా కొల్లంపేట, కొమ్మనపేటలో అలజడి అంటూ స్టోరీ ఇచ్చారు. బయ్యారం ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఇన్ఛార్జి డీజీపీగా అంజన్ కుమార్ బాధ్యతలు చేపట్టారు తెలంగాణలో. మోడీ మేడారం జాతరకు ఎందుకు రాలేదని మంత్రి ఎర్రవెల్లి ప్రశ్నించారు. మన తెలంగాణ. ఉద్యోగుల పరస్పర బదిలీల్లో సీనియార్టీ నష్టపోకుండా సవరణ చేసి ఇచ్చినందుకు ప్రభుత్వానికి ట్రెసా కృతజ్ఞతలు తెలిపింది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 దుర్మరణం చెందారు. ఆంధ్రప్రభ. ఢిల్లీతో మోడీపై సమర సన్నాహం. జాతీయ స్థాయిలో యూపీఏ ఎన్డీఏలకు ధీటుగా బలమైన ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు. తెలంగాణలో మరో వినూత్న పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ముచ్చింతల్లో వైభవంగా శాంతి కళ్యాణం నిర్వహించారు. వెలుగు. ప్రభుత్వ కొలువులో 2 లక్షల మంది టెంపరీయే, ఏ డిపార్ట్మెంట్లో చూసినా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే అంటూ స్టోరీ ఇచ్చారు. తెలంగాణలో నేషనల్ హైవేల నిర్మాణానికి గత 7.5 కేంద్రం 31,624 కోట్ల ఖర్చు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజాపక్షం. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, తనకు లంచాలు అడుగుతున్నారంటూ ఆయన ఆరోపించాడు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాల్కోను ప్రైవేటీకరించే చర్యను వెనక్కి తీసుకోవాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. డెక్కన్ క్రానికల్. పంజాబ్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. హిందూ. బీహార్ సీఎం జేడీయూ నేత నితీష్ కుమార్తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. భేటీ వెనుక ప్రత్యేక కారణాలు ఇవి లేవని, ప్రశాంత్ తనకు చాలా కాలంగా మంచి మిత్రుడని నితీష్ చెప్పారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలకు రావడంతో మొదలైన వివాదం కర్ణాటకలో ఇంకా కొనసాగుతోంది. హిందూ పిల్లలు బొట్టు పెట్టుకోరాదన్న వాదనను మరికొందరు చేస్తున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో హిజాబ్తో వచ్చిన విద్యార్థులను కాలేజీల యాజమాన్యాలు అనుమతించలేదు. హన్స్ ఇండియా. యూపీలో కీలకమైన 3వ దశ పోలింగ్కు రంగం సిద్ధమైంది. యూపీలోని 16 జిల్లాల పరిధిలో 59 స్థానాలకు నేడు పోలింగ్. ఇండియన్ ఎక్స్ప్రెస్.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయపడ్డారు. డ్రోన్ రంగం భారత్లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతోందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ టుడే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చలు జరుపుతారు. భారత్లో భీకర దాడులు సృష్టించేందుకు దావూద్ ఓ ప్రత్యేక యూనిట్ని ఏర్పాటు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ తేల్చింది. ఇవి ప్రధానంగా ఆ పత్రికలు ఇచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ